నమస్తే ఫైనల్గా ఏపీ రిజల్ట్స్ వచ్చేసినాయి ఎప్పుడెప్పుడా ఎదురు చూసాం టీడీపీ గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా అని చెప్పి కానీ ఫైనల్గా టీడీపీ మొత్తం క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న అన్న వాళ్ళకి ఇప్పుడు దాదాపు లెవెన్తోనే ఆగిపోయినరు అంటే పదకొండు సీట్లు మాత్రమే అంటే ఇప్పుడు దీన్ని దీన్ని బట్టి చూస్తే ఇది క్లీన్ స్వీప్ అని తెలుస్తుంది ఇంకో పక్క ఇరవై ఒక్క సీట్లతో పోటీలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా సెంట్ బై సెంట్ అంటే వంద శాతానికి వంద శాతం వచ్చినట్లు లెక్క ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఇది ఎంతో అద్భుతం అని చెప్పుకోవచ్చు ఈ ఎన్నికలు చాలా విస్తృతంగా జరిగినప్పటికీ ఒక రకంగా ఇది ఒక ప్రభంజనం అని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ కూడా సో ఫైనల్గా దీని అంతటి గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ డైరెక్టర్ గీతాకృష్ణ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ హాయ్ సార్ సార్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అసలు అనుకోలేదు మనం ప్రీ ప్రీ పోల్స్ వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటి నుంచి ఒకటే అనుకున్నాం అంటే అంతవరకు కూటమి గెలుస్తుంది అనుకుంటే తర్వాత వైసీపీ గెలిచింది వైసీపీ గెలుస్తుంది అని అనుకున్నాం తర్వాత అందులో మధ్యలో వేణుస్వామి కూడా యూటర్న్ తీసుకోవడము చాలామంది ఇటు కేకే ఓడిపోతారు వైసీపీ అంటే ఆయన తిట్టిపోయడం ఇటు ఆరామస్థాన్ వైసీపీ గెలుస్తుంది అంటే లే ఎత్తేయడము ఇదంతా జరిగింది కానీ ఫైనల్గా కూటమి గెలిచింది అంటే ఎలా అంటారు దీని గురించి కూటమి గెలవడానికి గల కారణాలు వాళ్ళకే అర్థం అవ్వట్లేదు యాక్చువల్గా చంద్రబాబు నాయుడుకి అంతకుముందు ఒక్క సీటు రాని పవన్ కళ్యాణ్కి వాళ్ళకి అర్థం అవ్వలేదు యాక్చువల్ ఇది ప్రజా తీర్పు అని చెప్పొచ్చు మీరు యాక్చువల్గా మనం చెప్పిన దానికంటే మిగతా వాళ్ళు ప్రొడిక్షన్ చెప్పే వాళ్ళకంటే ఎగ్జిట్ పోల్ చెప్పే వాళ్ళందరికంటే కూడా ప్రజలకు ఒక డిసిషన్లో వచ్చారు ఎలక్షన్కి ముందే సో అక్కడ జరిగింది ఏంటంటే ఎందుకు ఓటు పోయారు అనేది వాళ్ళు చేసుకున్నా చేసుకుపోయినా మనం చెప్పాలి కాబట్టి వైఎస్ఆర్సిపి ఇది ఒక రాక్షస పాలన అని నిరూపించుకున్నాడు యాక్చువల్గా అది ఒక సైకో పాలన అని ఎప్పటివరకు అంటున్నప్పుడు సోషల్ మీడియా ఒక విధంగా కొంచెం ప్రొటెక్ట్ చేసింది ఒకటి మీద దుమ్మెత్తి పోసేయకూడదు ఎందుకంటే ఎలక్ట్ అయిన మన్నాడి నుంచి చంద్రబాబు నాయుడు అంటుకో అతలే ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జగన్ మీద దుమ్మెత్తుతున్నారు ఇంకా అతను ఇది ఏనుగు మీద పడితే ఏదో పడితే పట్టించుకో చూసారా ఆ విధంగా పట్టించుకోకుండా తను చేసే పని చేసుకుంటే ఎందుకు వెళ్ళిపోయాడంటే అంత అబ్సల్యూట్ మెజారిటీ రాకూడదు ఇప్పుడు వచ్చినట్టు ఇతను కూడా రాకూడదు రావటం వల్ల రాష్ట్రానికి అరిష్టం అది ఫర్దర్గా మాట్లాడుకున్న దాంట్లో అవి కూడా మాట్లాడుకుంటాం ఈ ఈ యొక్క విజయాన్ని ఈ లెవెల్లో చంద్రబాబు నాయుడు ఊహించలేదు పవన్ కళ్యాణ్ ఊహించలేదు కానీ ప్రజలు ఒక మ్యాండేట్కి వచ్చేసారు ఒక లెవెల్కి వచ్చేసారు యాక్చువల్గాను సరే మన ట్యూ మన యూట్యూబర్స్ వాటికి ఏం చెప్తున్నామంటే జగన్ ఏదో విధంగా మిమ్మల్ని ఓడించడానికి ట్రై చేస్తున్నాడని ఒక లెవెల్ వరకు చెప్పుకుంటూ వచ్చాం ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు గెలిచారు నేను చెప్పేది మిగతా వాళ్ళు దాకా నాకు తెలియదు కానీ ఏం చెప్తానంటే ఎప్పుడైనా రూలింగ్ పార్టీని మంచి పనులు చేయడానికి సపోర్ట్ చేస్తాం వాళ్ళు గాడి తప్పి ట్రాక్ తప్పి ఎప్పుడైతే తప్పుతున్నారో సరైన దారిలో పెట్టడానికి అగెయిస్ట్గా మాడతాం ఎవరి ఏ పార్టీ నేను ఏ పార్టీ కాదు నేను ప్రజల పార్టీ ప్రజలకు న్యాయం జరగాలి కాబట్టి ఈ రెడ్ ఛానల్ ద్వారా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను అంతే తప్పితే వీళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ ఇంకొకటి ద్వారా డబ్బులు తీసుకోవాల్సిన గత్యంతరం నాకు లేదు సినిమా ఫీల్డ్లో అందరికి తెలుసు ఆంధ్రప్రదేశ్లో తెలుసు ఇప్పుడు ఎన్ఐఎస్ కూడా తెలుసు వాళ్ళకి నేను అప్పుడప్పుడు ఏమన్నా మాట్లాడినప్పుడు లెఫ్ట్ రైట్ సెంటర్ ఇచ్చాను అని ఇది క్యాస్ట్ పాలిటిక్స్లో గెలిచింది కాపులు సపోర్ట్ చేయడం వల్లే నెంబర్ వన్ కారణం కాపులు సపోర్ట్ చేయడం వల్లే వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది టీడీపీ గెలిచింది అది ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి టీడీపీ వాళ్ళు కమ్మాసు ఎన్ఆర్ఎస్ కమ్మాసు అండ్ ఆల్సో లోకేష్ అదైందా యు మస్ట్ రిబెంబర్ బికాజ్ వాళ్ళకి దేశంలోనే హండ్రెడ్ పర్సెంట్ గెలిచిన పార్టీ ఏదంటే దట్ ఈస్ పవన్ కళ్యాణ్ పార్టీ సో ఓటు పోవడం గల కారణాలు ఎక్కువ మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు సెకండ్ రీజన్ ఏంటంటే అతను ఎవరు ఎవరి అకౌంట్లో వాళ్ళకి బీసీలకి ఎస్టీలకి డబ్బులు ఇచ్చాడు కాబట్టి మీకు నేను మంచి చేశాను అనుకుంటే నాకు ఓటు అయ్యిన్నాడు నువ్వు మంచి చేసి ఇవాళ డబ్బులు ఎందుకు వేయాలి అసలు ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే ఎందుకు డబ్బులు వేయాలి నువ్వు అది అదో పరిపాలన బోర్డు ముండా కూర్చోబెడితే ఆ డబ్బులు వేస్తా బట్టన్ దక్కుద్ది అది నువ్వే ఇచ్చి అదిలోనూ రిజర్వేషన్ ఉండకూడదు రిజర్వేషన్ ఉండకూడదు డబ్బులు వేసి పద్ధతి ఉండకూడదు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేసినా కూడా అది బ్రేక్ చేయండి డబ్బులు ఎందుకు వేస్తారు సోమరబోతులు చేయకండి అదొకటి బస్సులు ఫ్రీగా లేడీస్కి అవి వద్దు అవి వర్కౌట్ అవ్వు చంద్రబాబు నాయుడు గారికి ఆ యూట్యూబ్లో చాలామంది ఇలా చెప్తున్నారు కూడా మా మీద గంటేయండి వద్దు ఆ రెండు వద్దు డబ్బులు ఏంటి ఏంటి అసలే వాలంటీర్ సిస్టమ్ ఏంటి అన్నా అసలు ఇప్పుడు అన్నా నేను మరి మొన్న ఎందుకన్నా మొన్న ఆల్రెడీ జరుగుతున్న దాన్ని ఏది చేసినా అపోజ్ చేస్తున్నావు కాబట్టి ఎవరు మన జగన్ చేసిన పని ఏది చేసినా అపోజ్ చేస్తున్నావు కాబట్టి అక్కడ తాత్కాలికంగా ప్రొటెక్ట్ చేసాం అంటే ఇంక అసలు వాళ్ళు వాళ్ళకి ఇవ్వండి ఇప్పుడు కూడా డౌన్ టు రోడ్ అండ్ బీపీఎల్ అంటే బిలో పోవర్టీ లెవెన్ ఉన్న వాళ్ళకి ఐమ్ టెలింగ్ టు చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ బిలో పావర్టీలున్నా ప్రతి క్యాస్ట్లో ఉంటారు వాళ్ళకి ఇవ్వండి అంతేగాని బీజేపీతో నేను అక్కడే ఏకీపిస్తాను నో రిజర్వేషన్స్ కానీ అది రిలీజియన్ చెప్పకండి అన్ని రిలీజిన్లో ఉన్నారు కదా లేని వాళ్ళు వాళ్ళకి ఇవ్వండి కానీ ఒక ముస్లిమ్స్కి లేదు వాళ్ళకి లేదు అన్నది అందరూ సమానమే భేదవాడు తర్వాత బ్రాహ్మీణ్ నుంచి ముస్లిం వరకు కాపు కొమ్మార్ రెడ్డి అందరూ రాజు అందరూ సమానమే వాళ్ళకి ఎడ్యుకేషన్కి ఇవ్వండి ఉద్యోగాలకు ఇవ్వద్దు బీక్ బీ క్లారిటీ ఊరుకునే ఓట్లు కొనుక్కోవడం కోసం ఈసారి మీరు గెలిచింది మీ యొక్క ప్రతిభ కాదు చంద్రబాబు నాయుడు కి మెయిన్ పవన్ కళ్యాణ్కి వేరే గతి లేక కాపులకి వేశారు నాకు కాపులే కాదు అందరూ నాకు సమానం అనుకున్నా కూడా వేశారు కారణాలు చెప్పేస్తాను వీళ్ళు ఓడిపోవడానికి గల కారణాలు కారణాల్లో కాపులు సొంతం చేసుకుని పవన్ కళ్యాణ్ మా తరపు మీద ఎవరో ఒకరు ఉన్నారు ఇంకెవరు లేరు కదా చిరంజీవి వాళ్ళే ఉన్నారు అంటే గ్లామర్ ఉన్నవాళ్ళు పొలిటికల్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఇంతవరకు తెలియదు మనకి వాళ్ళ యొక్క కేపబిలిటీస్ తెలియవు అయినా కూడా మా తరఫున ఒక నిలబడ్డాడు అతను ఎంత కాదనుకున్నా వేసేద్దామని మొత్తం గుద్దేశారు అతను గుద్దేశారు కాబట్టి ప్రతిపక్ష పార్టీలు అందరూ కలిసి జగన్ను ఓడించాలని ఒక నేను నినాదంతో చంద్రబాబు నాయుడు గేశారు యు మస్ట్ రిమంబర్ బికాజ్ ఆఫ్ కాపుస్ లీడర్ అనుకోవాలి ఇప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ మీతో కలిసి అతను ఆట నడిపించాడు కాబట్టి అతను వల్ల మీరు గెలిచారు అదేందా ఆ విధంగానే మాట్లాడాలి సో దాని గురించి ఇంకా రకరకాల టాపిక్స్లో ఏ సందర్భాల్లో వాళ్ళు ఆల్రెడీ బికాజ్ ఈ డేంజర్ ఒకటి ఉంది చంద్రబాబు నాయుడు తోటి ఖమ్మాస్ తోటి వాళ్ళతో గెలిచినా కూడా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది కాబట్టి సరిపోయింది లేకపోతే మా అంతరం మేమే గెలిచాం అంటారన్నమాట అంటారు అంటాం కదా వాళ్ళ యొక్క బుద్ధి అటు ఉంటుంది సో బీ కేర్ఫుల్ అది అది కేర్ఫుల్గా ఉండాలి సో అందుకనే అతను ఎక్కువ సీట్లు అటు ఉండవలసి ఒక యాభై యాభై ఐదు యాభై ఐదులో నలభై ఐదున గెలిచి ఉండేవాడు అప్పుడు ఎవరి మీద ఆధారపడక్కర్లేదు అతను బయటకు వస్తే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పడిపోతుంది ఇప్పుడు డెప్యూటీ సీఎం కానీ సీఎం కానీ ఇచ్చి తీరాలి రెండున్నర సంవత్సరాలు ఆయనకి రెండు సంవత్సరాలు ఇవ్వాలి సో మళ్ళీ ఎందుకు ఓడిపోవడానికి కారణం ఏంటంటే జగన్ కడప యొక్క పరిపాలన మీ కడప ఫ్రాక్షన్స్ ఇక్కడ పట్టుకుని రావడానికి ప్రయత్నించాడు జరగదు అది జస్ట్ బికాజ్ పవర్లో ఉన్నా అని చెప్పేసి రౌడీజం మడ్రస్ ఇది చేయకూడదు థర్డ్ రీజన్ను ఆయన మడర్ చేయటం వివేకానంద హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నేను మా ఇంక ఎలా గవర్నమెంట్ ఫామ్ అయినా మన్నాడు ఫేస్బుక్లో పెట్టాను చెక్ చేసుకోండి రేపొద్దున్న అతను అంటే ఓడిపోతే దీని గురించి ఓడిపోతాడు ఎవరికి అబద్ధపడతారు వీరు సొంత బాబాయని చంపేసి అంత అంత ఆటవికంగానా ఇట్స్ ఎ బార్బేరియన్ యాక్ట్ అందరికీ తెలుసు ఎవరు చేయించారో అన్నీ కూడా అందరికీ తెలుసు రోజున అదైందే తర్వాత మీ కడప పరిపాలన మిగతా రాష్ట్రాల్లో చేయడానికి ప్రయత్నించండి ఎవడో అంత గాదులు దొరకలేరు ఇంకొకటి ఓకే ఫోర్త్ రీజన్ ఫిఫ్త్ రీజన్ ముందు బట్టను ఒకేటి చెప్పాను బట్టన్ ఒక డబ్బులు పడిపోవడం నువ్వు ఎవరు డబ్బులు ఇవ్వడానికి ఎవరు డబ్బులు ఇస్తున్నావు నువ్వు కానీ చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇస్తే ఎవరు మీ బాబు సొమ్ములు అని గవర్నమెంట్ డబ్బులు బడ్జెట్ డబ్బులు ఇచ్చేస్తాను మీరు ఇంకా అది పరిపాలనటి అమరావతిలో ఏదో కట్టారు అమరావతి కూడా వన్ ఆఫ్ ద క్యాపిటల్ అనుకున్నప్పుడు అక్కడ విశాఖపట్నం అనంతపూరు చేస్తే బాగుండేది అనంతపురం అనంతపురం కర్నూలు 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 చేస్తే బాగుండేది అలా కాకుండా అక్కడ చెట్లు మొలిచేసి ఎవడం చూస్తే ఎంత డామినేషన్ అంటే అక్కడ దాన్ని ముట్టుకోలేదు దాన్ని సర్వనాశనం చేశారు అమరావతిని ఆ బామూలుగానే పెద్ద ప్లేస్ కాదు అది వీళ్ళు ఏదో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవడం కోసం చంద్రబాబు నాయుడు చేసిన ప్లాన్ అది ఏదో జరిగింది కట్టారు కట్టేశారు చాలా కోట్లు ఖర్చు పెట్టారు అయిన ఉండగానే చేయాలి ఆయన ఉండగా చేయకుండా అప్పులు చేసి వెళ్ళిపోయాడు తర్వాత వీళ్ళకి ఏంటంటే వాడు చేసి వెళ్ళిపోయాడు వాడు చేసి వెళ్ళిపోయాడు మనం ఏంటి అదైనప్పుడు ఓన్లీ గెలవాలి మనం నెక్స్ట్ గెలవాలి ఈ లోపల బ్రాండ్ షాపుల్ని లెక్క నిషేధం తీసుకోటెట్టి వారు ఇవ్వు అసలు చంద్రబాబు నాయుడు అలాగంటే చంద్రబాబు నాయుడు పెట్టిన బ్రాండ్లే పెట్టాను అంటున్నాడు అయితే నైంటీ ఎయిట్ పర్సెంట్ పీపుల్ విల్ డ్రింక్ జనరల్గా మద్యం నిషేధంతోనే ముందుకొచ్చా నిషేధం జరగదు సోది చెప్తారు గుజరాత్లో జరగలేదు ఎక్కడ ఎక్కడ జరుగుద్ది అక్కడ గుజరాత్లో పెట్టిన కొంతకాలం బ్లాక్లో కొనేవారు పది రూపాయలు వంద రూపాయలకి వెయ్యి రూపాయల రెండు వేల రూపాయలకి స్కాచ్ వచ్చి ఐదు వేలు కొనివారు అత్యదే తాగడం మా అంతా ఎవరు చెప్పడానికి అసలు డెమోక్రటిక్ కంట్రీలను తాగద్దు సిగరేట్ కాల్చొద్దు అమ్మాయికి వెళ్ళొద్దు చే ఎక్కడ వేరే అయ్యి స్టిల్ ఎక్కడికి వెళ్ళిపోతుంటే అమెరికా చైనా ఎక్కడికి వెళ్ళిపోయి చైనాలో ఏమి లేవు చైనాలో దేర్ ఆర్ పర్మిటెడ్ ప్రాస్టిట్యూషన్ ఇస్ దేర్ బ్లూ ఫిల్మ్స్ ఆర్ దేర్ ఎవ్రీథింగ్ ఇస్ అలౌడ్ నువ్వు డబ్బులు కట్టు ట్యాక్స్ గవర్నమెంట్కి అందుకని నాకు డెవలప్ అయింది నేను జైన్ అయితే ఎందుకు కంపేర్ చేస్తానంటే ఆ లెవెల్కి వెళ్ళడానికి మనకి ఇంకా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు పడుతుంది ఇక్కడ ఉన్న యాటిట్యూడ్ తోటి ఇంక్లూడింగ్ మోడీ గారు ఓట్ల కోసమే ఎప్పుడు చూసినా మాట్లాడడం తప్పితే సేమ్ థింగ్ ఇప్పుడు అందరూ లోకు అయిపోయింది బికాజ్ ఇన్ని సీట్లు రాకూడదు తెలుగుదేశానికి కానీ జనసేనకి కానీ సీట్లు రావడం వల్ల ప్రజలకు దెబ్బ ఆ దానికి అవకాశం ఇచ్చినట్లు ఎవడో ఇతనే సైకో సరికో తెలిసిపోతుంది ఇప్పుడు నేను కూడా సైకోని ఎందుకు అనుకున్నా అంటే నీ కడప యొక్క ఫ్రాక్షనిస్ట్ పనిపాలి ఇక్కడ చేస్తే ఊరుకుంటారా మీరెవరా మూలాలకి ఏడిశారు డోంట్ డూ దట్ ఎవ్వర్ ఇక్కడ నువ్వు లెగలేవు ఇంకా ఆ పార్టీ క్లోజ్ చేసుకోవాలి ఇంకా